ఈనాడు జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు గౌరవనీయులు రవి గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గా ఇంగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ గారు, ఇంటర్మీడియట్ నోడల్ అలాంటి తీసుకోవడం జరుగుతుంది. మరి దీనికి అందరూ ఇటువంటి ఒక నోబుల్ కాజ్, ఒక పవిత్రమైన ఇటువంటి కార్యక్రమంలో అందరూ ముందుకొచ్చి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మన జిల్లా కలెక్టర్ గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వారు వెళ్ళాల్సింది కాబట్టి నెక్స్ట్ కూడా మేము చేయడం జరుగుతుంది సార్. ఈ వాకర్స్ అసోసియేషన్స్ మరి రాజేశం సార్ కూడా రావడం జరిగింది. వాక్ క్యాంప్ నిర్వహించలేదు. విత్ ద సపోర్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ ఎనీ ప్రాజెక్ట్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. విత్ యువర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ వి కంటిన్యూ కండక్టింగ్ సో మెనీ సచ్ యాక్టివిటీస్. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంపార్టెన్స్ గురించి మీ అందరికీ ఇందాకే కృష్ణ గారు చెప్పారు. ఎనీహౌ అంటే బ్లడ్ డొనేషన్ అనేటువంటి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంటే మన అవసరాల కోసం, ఇందాక చెప్పారు మార్కెట్లో డబ్బు పెట్టి కొంటే దొరికేటువంటిది కాదు. కాబట్టి అందరు కూడా ఎవ్రీ 3 మంత్స్ కంటే ఎవరైతే మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఒక సైకిల్ లాగా ఒక టైం టేబుల్ లాగా పెట్టుకున్నట్టయితే వారి ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క ప్రాక్టీస్ మొదలు పెట్టినట్టయితే మీరు ఒక మంచి బ్లడ్ డోనర్ అయ్యి మన ప్రపంచానికి కావాల్సినటువంటి మన అవసరాలు సొసైటీకి కావాల్సినటువంటి ఎవరికైతే ఉన్నారో వారు నీడీ పీపుల్ ఉన్నారో వారందరికీ కూడా మీరు గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది ఒక ప్రాక్టీస్గా మలుచుకోండి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికి విచ్చేసినటువంటి అందరూ స్టూడెంట్స్, యువకులందరికీ, యువకులు యువతి యువకులందరికీ కూడా నమస్కారాలు. బ్లడ్ డొనేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, సిన్స్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఇన్ నర్సింగ్ ప్రొఫెషన్, యు ఆర్ ఇన్ ఎన్సీసీ అండ్ యు ఆర్ ఇన్ హై స్కూల్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ కాలేజ్, మీ అందరికీ కూడా ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ అన్నీ కూడా తెలుసు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా మీకు చెప్పి ఉన్నారు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నాట్ ఓన్లీ సేవింగ్ లైవ్స్ ఆఫ్ ది పీపుల్ హూ రిక్వైర్ బ్లడ్, బట్ ఆల్సో ఇట్ గివ్స్ యూ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు దిస్ సొసైటీ. యు విల్ నాట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఐసోలేషన్. మనం కూడా ఈ సొసైటీలో భాగమే అని అనుకోవడానికి దట్ సెన్స్ ఆఫ్ బాండింగ్ విత్ ద సొసైటీ అన్నది ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వస్తూ ఉంటుంది. కొంతమందికి అపోహలు ఉండొచ్చు, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వీక్ అయిపోతారు లేదా ఇంకేదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, బట్ యు కెన్ గూగుల్ ఇట్ ఆర్ యు కెన్ నో ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఎనీవన్. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. 1, యు విల్ బి సేవింగ్ ద పర్సన్ హూ రిక్వైర్స్ బ్లడ్. 2, ఏంటి అని అంటే ఆఫ్టర్ యు డొనేట్ బ్లడ్ యువర్ సెల్ రీజనరేషన్ యాక్టివేట్స్, యు బికమ్ మోర్ మెంటల్లీ పీస్ఫుల్, యు బికమ్ మోర్ హెల్దీ అండ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. జనరల్గా మెన్ అయితే ఎవ్రీ 3 మంత్స్కి, విమెన్ అయితే ఎవ్రీ 4 మంత్స్కి బ్లడ్ డొనేట్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్స్ అండ్ అదర్ థింగ్స్. 2, ఏంటి అని అంటే బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినప్పుడు మనం అందరివి కూడా దే విల్ చెక్ అవర్ బ్లడ్ ఆల్సో. సో ఇండైరెక్ట్లీ యూ విల్ ఆల్సో నో టు అండర్స్టాండ్ వెదర్ యూ హ్యావ్ ఎనీ ఎయిల్మెంట్స్, వెదర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆల్సో యూ గెట్ టు నో. సో మీరందరూ కూడా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ముందు కృష్ణయ్య గారు చెప్పినట్టు 100 మందే కాకుండా ఇంకెక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని, ఈ యొక్క యాక్టివిటీని మంచిగా యూజ్ చేసుకొని హోల్ డే టిల్ వాట్ ఎవర్ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కలెక్ట్ బ్లడ్, సో దాట్ మనకున్న బ్లడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ సప్లై చేసిన వాళ్ళం అవుతాము, లేదా ఎక్కడెక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో ట్రెడిషనల్గా కలెక్ట్ చేస్తే వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ కరీంనగర్ బ్లడ్ బ్యాంక్ ఆల్సో అండ్ సో అన్ అండ్ సో ఫోర్త్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది స్టూడెంట్స్ హూ హ్యావ్ కమ్ హియర్, టు ద యూత్ హూ హ్యావ్ కమ్ హియర్ టు డొనేట్ బ్లడ్.
అండ్ హోప్ ఇట్ విల్ బి ఎ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఇన్ ద డేస్ టు కమ్. థ్యాంక్ యూ అనండి. అడిగింది.